గుర్తుకొస్తున్నాయి. ఎవరి ట్రాక్ లో నవీన ఉందా అని తెలుసుకోవాలి. నేను ఎవరి ట్రాక్ లో లేను, నిన్న ఆ ట్రాక్ లో నన్ను లాగారు. అయితే అది నేను చేస్తున్నాను, మంచి హైప్ లో ఉన్నాను నేను అప్పుడు ఆడపిల్లలో, గదొకటి చేస్తున్నాను. మనకేంటంటే షూటింగ్, నా ఇల్లు షూటింగ్, ఇప్పుడు కూడా అంతే ఈ రోజుకి కూడా. ఆ టైంలో ఏమైందంటే నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నా ఇంట్లో అమ్మ వాళ్ళతో, అంటే ఇటు అటు పాప అక్కడ ఉంది కాబట్టి. అప్పట్లో ఏంటంటే మనీ కూడా కొంచెం మనీ వాల్యూ ఎక్కువ ఉండే, మనీ తక్కువ ఉండే వాల్యూ ఎక్కువ ఉండే. ఇప్పుడు మనీ అందుకని కదా మోడీ గారు అంత పైసలన్నీ మొత్తం బంద్ చేసి వాల్యూ చూపించారు, 100 రూపాయల నోట్ వాల్యూ. ఇప్పుడు 1000 రూపాయలు అన్నా కూడా ఆ సరే షాపింగా సరేపా, బాయ్ ఫ్రెండ్ వచ్చాడా ఇక్కడ 10,000 షాపింగ్ చేయి సరేపా అన్నట్టు. ఇప్పుడు 1000 రూపాయలు తీయాలంటే 2000 అంటే వాడు 10 గంటలు నిలబడుకోవాలి, అక్కడ నిలబడుకోవాలి కాబట్టి 1 రూపాయి తీయడానికి ఇప్పుడు అందరు భయపడతారు. కానీ అందుకని వాల్యూ ఏంటనేది అందుకే యాడ్ చేశాడు అలా. ఓకే, అంటే చాలామంది దాన్ని మైనస్గా ప్లస్గా చాలామంది తీసుకుంటారు, నెగిటివ్ కూడా తీసుకుంటారు. కానీ మనం ఆలోచిస్తే అంటే పురాణ రోజుల్లో మనం వాల్యూ ఇచ్చేవాళ్ళం అమ్మకి. అన్ని కాదు, ముందు చెప్పు ట్రాక్ చెప్పి, ఫస్ట్ ట్రాకే చెప్పు. నువ్వు చెప్తూ వింటూ ఉంటేనే నీకు లేదు, స్టోరీ ఎంత చెప్తున్నావు కానీ ట్రాక్ చెప్పట్లే. చెప్తా అయితే అక్కడ స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఆ టైంలో నాకు మెసేజ్ వచ్చింది, ఫోన్ ఉండే, ఫోన్లో మెసేజ్. మీరు చాలా అప్పుడు నేను మూవీ చేసేదాన్ని, అంటే సినిమా సీరియల్ చేస్తూ ఆడపిల్ల దాసరి గారి మూవీ ఒకటి చేశాను, ఏది అది ఆది విష్ణువ ఏదో ఉంది అది చేశాను. అరుణ్, వరుణ అరుణ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, ఆయనతో చేశాను. చేసినప్పుడు చేసేసి ఇంటికి వచ్చాను. ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు ఫుల్ హెడ్ఏక్ వస్తుంది, టాబ్లెట్ కోసమని వెళ్తున్నాం మన పంజాగుట్ట దగ్గర. అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడే, హలో అంటే మీరు చాలా బాగున్నారండి అని మాట్లాడారు. ఫస్ట్ బాగున్నామండి అన్నారు. ఓకే, మీరు చాలా బాగున్నారు, నేను మిమ్మల్ని చూశాను, మీరు చాలా బాగున్నారు. నన్ను చూడమ్మా ఎక్కడ చూశారు అని అంటే, సారీ అండి టైంపాస్గా మాట్లాడుకోవాలంటే చాలా మంది దొరుకుతారు మీరు, మీకు నాకు టైంపాస్ మాట్లాడుకునే టైం లేదు సారీ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసి మళ్ళీ నేను వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఒక 5 డేస్ 10 డేస్ మగవాళ్ళకి ఏంటంటే వెంటబడతారు, పడేంత వరకు వెంటబడతారు. వెంటబడతారు ఆ తర్వాత ఆడదాన్ని వెంటబడేలా చేస్తారు, ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోరు తెలుసా, అది లైఫ్. కానీ అది చాలా తప్పు చేస్తారు, వాళ్ళకి తెలియదు ఆడది చాలా. అసలు ఆడది అంటే ఇంట్లో ఒక అమ్మవారిని బయటికి వెళ్ళి పూజేస్తారు, అమ్మవారు అయితే గుడికి వెళ్తారు, వెళ్ళేసి ఓ పూజ చేస్తారు, అమ్మ నువ్వు లేని ఇది లేదు అక్కడేం పూజ చేస్తారు, ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొడతాడు. అది కాదు, గౌరవించాలి ఆడది, అక్కడ ఆడది ఇక్కడ ఆడదే కదా. అక్కడేమో కాలు పడతారు అమ్మవారిది, ఇంటికి వచ్చాక కాలు నొప్పించుకుంటారు ఆడదాంతో. ఆడదాన్ని ఆడదాన్ని పెళ్ళాం కాళ్ళు ఎవడు నొక్కడు, ఎవడో ప్రేమ ఉన్నవాడు ఆ మూడు వచ్చినప్పుడు మాత్రం నొక్కుతాడేమో, అంతకు మించి మామూలు రాదు రాదు అని చెప్పి చాలా పెద్ద పదాలు వాడారు. హైదరాబాద్ లో నేర్చుకున్నాను తెలుగు, అంతే కదా మరి. సరే చెప్పు, మీ వారి స్టోరీ చెప్పు, మొత్తం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సబ్జెక్ట్. అయితే అక్కడ 5-6 రోజులు అయిపోయింది అప్పటికి, 5-6 రోజులు అయిపోయింది. అలా మళ్ళీ ఫోన్స్ వచ్చాయి, ఎంత ఇంట్రెస్ట్ గా వింటున్నాను కదా సమార్కదా. అందుకే నాకు నిన్ను చూసాక నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను పుట్టక ముందు నువ్వు పుట్టావు అంటే, అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పెళ్లి చేసుకొని బాధపడి ఇట్లా వచ్చి అందరి ముందు ఇదిగో నా బాధలు ఇవి అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఒక్కడి కోసం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, నా ఫుల్ పార్టీ నేను, నీ పార్టీ నేను. కానీ ఆడవాళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఇవన్నీ అంటేనే కదా 100 మార్కులు. ఇప్పుడు మేము లేవు కదా, మేము జస్ట్ 50లో ఆగిపోయాం. ఎవరు చెప్పారు 100 మార్కులు? అప్పుడు ఒక సినిమాలో చెప్పలేదు, సినిమా అది జీవితం కాదు కదా, జీవితంలో ఇక్కడ 100 మార్కులు అంతేనా. ఓకే, అది వేస్ట్ అబ్బా, ఏముంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు, అయిపోయింది తల్లి అయిపోతావు. నాకు నీలాగ ఎక్కడ ట్రాక్ దొరకలేదు, అది ప్రాబ్లం. ఎందుకు తెలియలేదు, నన్ను చూసి ఎవరు భయపడతారో ఏం చేస్తారో తెలియదు. కానీ ఇంతవరకు ఏ అబ్బాయి అని వచ్చి ధైర్యంగా నిన్ను నేను ప్రేమిస్తున్నా లత అనలేదు, నువ్వు బాగున్నావు అనలేదు, ఇలా అదే మన ఛానల్ వల్ల ఈజీగా బయటపడింది కాబట్టి ఇప్పుడు వాళ్ళే ముందు వచ్చి నిన్ను అడుగుతారు. 6వ రోజు ఫోన్ కాల్ సంగతి ఏంటో చెప్పు, మళ్ళీ వచ్చిందా రాలేదా కాల్? ఓకే వచ్చింది, కాల్ అయితే వస్తూనే ఉంది, 2-3 సార్లు వస్తూనే ఉంది. తర్వాత మా తమ్ముడు ఉండే, మా తమ్ముడితో షేర్ చేసేదాన్ని బాధలని. అయితే వాడేమన్నాడంటే అక్క, అంటే వాడికి ఇక్కడ ఉండే లైఫ్ అంతా వాడికి బాగా తెలుసు హైదరాబాద్ లో, నేను కొత్త కాబట్టి నాకు తెలియదు, మర్చిపోతావు అక్క, కాసేపు మాట్లాడక అలా ఇలా అని
సరే అని ఇంకా ఊరికి మాట్లాడేది మొత్తానికి అలా మాట్లాడి మాట్లాడే ఊరికి ఓకే బాగున్నానండి ఏం చేస్తున్నారు ఏంటి అని అలా మాట్లాడు కలిసి నేనేం చేశాను సరే ఏంటో చూద్దాం ఏదో ఎవడ మనకి పెరుగుద్ది కదా అవతల వాళ్ళ ఏంటంటే అసలు చెప్పకుండా లేదు లేదు కలుస్తాను నేను తర్వాత కలుస్తా అలా ఇలా అని ఫలాన్ చోట అంటే సరే నేనే వెళ్ళా అంటే ఎలా అంటే ఒక స్టోరీ లాగా అయింది అనమాట ఫస్ట్ వాళ్ళు తిరిగి తర్వాత నిన్ను తిప్పించారు అంటే మళ్ళీ నేను అందుకే చెప్పింది ఫస్ట్ వాళ్ళు తిరుగుతారు తర్వాత మనల్ని తిరిగేలా చేస్తారని అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక చోటుకి వెళ్ళాను ఒక ప్లేస్కి వెళ్ళా మళ్ళీ తర్వాత చూస్తే నన్ను చూస్తున్నాడు కానీ ఆయన కనబడట్లే ఆయన కనబడట్లే ఈ డ్రెస్ లో ఉన్నానని చెప్తున్నాడు అంటే ఎలా అంటే ఒక సీరియల్ లాగా అనమాట అంటే జీవితమే సీరియల్ అనుకో అయితే అలా అంటే నాకు అర్థం కాదు కాసేపు అసలు మాట్లాడతావు మాట్లాడు నువ్వు ఎవడో చెప్పు ఫస్ట్ నిలిగిపోయింది బయటపడి అదేంటంటే పెద్దమ్మ టెంపుల్ లో కలిశాడు అనమాట వెరీ గుడ్ అప్పుడు కలిసిన తర్వాత మాట్లాడాడు అబ్బాయి బాగానే ఉన్నాడు పెళ్లి కాలే పెళ్లి కాలే తనకి బాగానే ఉన్నాడు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత సరే ఏమంటే హాయ్ హలో అలా మాట్లాడుకున్నాం అనమాట అంతవరకే తర్వాత తను లవ్ చేస్తున్నాడు నన్ను అప్పటికే నన్ను లవ్ చేస్తున్నాడు ఓకే అయితే అలా అలా సైలెంట్గా అయ్యి ఇంటికి వచ్చి మళ్ళీ మా తమ్ముడికి చెప్పా అక్కడ ఏం మాట్లాడాను అని ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నాకు రాదు ఏదైనా సరే ఓపెన్ గా చెప్పేస్తాను మా అమ్మ దగ్గర ఉన్నా కూడా దాచుకునే వాళ్ళు వేరేగా మాట్లాడతారు రేపు ఒకళ్ళు మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఇది మా చాలా మంది చూసుకోవచ్చు అవునా కదా ఇంట్లో నా పిల్లలు కూడా చూసుకోవచ్చు అలా అయిన తర్వాత అలా అలా జరుగుతుంది అనమాట లైఫ్ మాట్లాడడం చేయడం అంత లేదు చిచి నాకు అసలు ఎందుకంటే మెయిన్ నేను షాపింగ్ లోకి వెళ్ళడాలు చేయడాలి అట్లా ఏం చేయాలి మనిషి మాట్లాడాలి నాకేంటంటే ప్రేమ కావాలి అంటే నువ్వు అప్పటికి కొంచెం డిప్రెస్ లో డిప్రెషన్ లో ఫీల్డ్ లో ఉన్న సైడ్ అది అలా ఉంది కాబట్టి ఆ ట్రాక్ మెయిన్ దానికోసమని మాట్లాడుతాను ఎంతవరకు ఏదో కొనిపించుకుందాం వాడు ఏదో కనపడ్డాడు దొరికాడు బకరా నావే పోయినాయి కానీ నేను ఒకరి దగ్గర నుంచి నేను తీసుకునేది అంటూ ఏం లేదు అలా జరిగి అలా ముందుకెళ్తున్నా అయిన తర్వాత మా తమ్ముడికి చెప్పా ఇదిరా ఇది పరిస్థితి అంటే తను ఏం చేసేవాడో నాకు తెలీదు అయితే మనం అడిగినప్పుడు ఏం చెప్పేవాడు హెచ్డిఎఫ్సిలో జాబ్ చేస్తున్నాను నేను అలా సరే నేను హెచ్డిఎఫ్సికి వస్తానండి వద్దు వద్దు అలా అని మాట్లాడితే సరే అని అలా అలా అయింది లైఫ్. ఆ తర్వాత తను 11 o'clock 12 o'clock వచ్చేవాడు రాత్రి. ఎక్కడికి? ఇంటి కిందికి. మీ ఇంటి కిందికి? ఎందుకు అలా అంటే పెద్దమ్మ టెంపుల్ నుంచి అయిపోయి 11 o'clock దాకా వచ్చేసింది. అయితే ఎందుకు పగలు రావచ్చు కదా అంటే నాకు ఆ టైం వరకు వర్క్ ఉంటుంది. కింద లాక్ చేసేవారు. లాక్ చేస్తే నేను మా తమ్ముడికి చెప్పి లాక్ నేను పోను రా నాకు భయం ముందే అసలు నేను పోను అని చెప్తే ఏం కాదు కానీ వాడే కిందికి వచ్చి లాక్ తీసి పంపించాడు అనమాట. ఆ టైంలో ఏమైందంటే వీడేం చేశాడు, వీడు వేరే రకంగా పుకార్లు లేపాడు బయట జనాలకి. ఎవరు? ఒక అబ్బాయితో ఇమ పోతుంది. ఎవరు? మీ తమ్ముడు. ఎందుకలా అంటే చిన్న క్లాష్ వచ్చింది వీడికి నాకు వాడికి. సెల్ ఫోన్లు కావాలి అని అంటే నేను కొనిపెట్టలేను అనమాట. వాడు చేశాడు. ఇప్పుడు బయట వాళ్ళు పుగాడు చేయరా వాడికి అంటే నేను అన్ని చెప్పినా కూడా అలా చేశానంటే ఎలా ఎంకరేజ్ చేసింది కూడా ఫస్ట్ వాడే అసలు నువ్వు చెప్పింది సరే అని చెప్పేసి వెళ్ళొచ్చిన తర్వాత తన మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. వచ్చినతను పెళ్లి చేసుకుంటా అంటే మనం ఏంటి ఇంకొకరి అమ్మాయి అయితే సరే ఓకే అన్నట్టు వెళ్ళిపోద్ది కానీ ఒకరి జీవితం ఎప్పుడు మనం నాశనం చేయకూడదు కాబట్టి నేను ఉండే నిజాన్ని చెప్పేసా. ఓకే నాకు ఇలా పెళ్లి నాకు ఇలా ఉంది పాప ఉంది ఇది అని చెప్పా. చెప్తే వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళకి కూడా చెప్పాను ఇట్లా పరిస్థితి అని. అంటే సరే చూద్దాం ఎలా బా ఎలా అయితే అని నాకు టైం కావాలి అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఓకే నేను చేసుకుంటా నెక్స్ట్ ఇయర్ 1 year నెక్స్ట్ డేనే ఓకే ఓకే నేను చేసుకుంటా మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి చేసుకుంటా సరే అని అలా అలా అయిన తర్వాత సరే ఏమో లే అనుకుని నేను సైలెంట్ నేనేం ప్రెజర్ చేయలే. తీరా చూస్తే ఫీల్డ్ మానేయాలన్నాడు. ఓ ఏ ఫీల్డ్ లో నిన్ను చూసి లైక్ చేశాడో అదే ఫీల్డ్ మానేయాలన్నాడు. ఆ ఫీల్డ్ మానేయాలన్నాడు. నేను అన్నాను సరే ఎందుకు ఇప్పుడు నేను చేస్తున్నా సీరియల్ నేను ఆ సీరియల్ అయిన తర్వాత కావాలంటే నేను మానేస్తాను మానకూడదు మానకూడదు అని చాలా వేడుకున్నాను. అయినా కూడా అసలు ఒప్పుకోలే. నైట్ నైట్ నా ఈ హౌస్ అంతా ఖాళీ చేయించి తీసుకెళ్ళిపోయాడు మా ఆయన. కాబోయే పెళ్లికాలు
అయితే మా పాపను చూస్తాను అన్నప్పుడు ఒక ఆడది ఏమనుకుంటుంది, లైఫ్ సెటిల్ అయిపోవాలి, పిల్లల్ని కూడా చూస్తారు, మనకి ఒక లైఫ్ దొరుకుతుంది అనుకుంటారు. కానీ ఆ లైఫ్ కనుక చాలా ఉంటుంది అని తెలియక అక్కడ కూడా మోసిపోయాను. డబల్ టైం అయితే వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను. మ్యారేజ్ చేసుకున్న ఫోన్స్ ఎక్కడ చేసుకున్నారు? ఇక్కడ హైదరాబాద్. వాళ్ళ బంధువులు మొత్తం అందరూ వచ్చారు, మా వాళ్ళు తప్ప. లేదు లేదు, అది ఏమంటారు కళ్యాణ మండపం. కళ్యాణ మండపంలో బుక్ చేసి మొత్తం మీ పెళ్ళిళ్ళు చేస్తారు కదా, పసుపులు అవన్నీ రాసి తెలుగు ట్రెడిషన్ సేమ్ అలాగే అలాగే చేసుకున్నా. అయిన తర్వాత తీరా చూస్తే ఫోన్ లేదు నా దగ్గర, ఫోన్ లేదు, మా ఇంటికి పంపించడం లేదు. ఎందుకు పంపించడం లేదు అంటే అంతే నువ్వు ఇక్కడే ఉండాలంటాడు. అది ఎట్లా? అమ్మ దగ్గర పోకూడదంట. పెళ్లికి ముందు చెప్పలేదు? చెప్పలేదు. పెళ్లికి ముందేమో వెళ్ళొచ్చు చూడొచ్చు మీ పాపను కూడా చూస్తా అన్ని. ఆ తర్వాత తీరా చూస్తే లేదు కాదు అని అంటే ఎట్లా ఉంటది లైఫ్ అయిపోయింది ఇంక నాకు అక్కడ. ఎన్ని రోజుల తర్వాత చెప్పాడు పెళ్లి అయ్యాక ఈ విషయం? ఒక 10 డేస్ అయిపోయింది. అన్ని కార్యక్రమాలు అయిపోయాయి? లేదు, అప్పటికి ఇది కాలే. అయితే కార్యక్రమాలు అప్పుడే ఎక్కడ అవుతాయి, 16 రోజులు ఏదో ఉంటుంది కదా దాంట్లో. ఆ 16 ఏంటి కొన్ని అసలు జీవితానికి అసలు అవన్నీ అవసరం లేదు. యాక్చువల్గా మంచి మనసు ఒకటి కావాలి అంతే. అలా అని చెప్పేసరికి నాకు అర్థం కాలేదు. హౌస్ అరెస్ట్ లాగా అయిపోయాను నేను ఇంట్లో. అంటే నేను కూడా ఏమనుకోదాన్ని, నేను కూడా పెళ్ళయ్యాక తనని ప్రేమించాను, బయట ఎవరిని ప్రేమించలేదు. ఒక లైఫ్, ఒక భార్య భర్త, ఒక సంసారం అంటూ చూశానంటే మా ఆయన వల్లనే చూశాను ఇంట్లో. ఇంకా అలా అలా లైఫ్ ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే ఫోన్ లేదు, పంపించట్లేదు. ఎప్పటికి? ఎంత? 1 ఇయర్ వరకు. 1 ఇయర్ అవుతుంది. అలానే ఉండిపోయావు? అలానే ఉండిపోయా. వెళ్ళి చూడలే మీ పాపను కానీ మీ మమ్మీ? 1 ఇయర్ కాదు, 4 మంత్స్. అప్పటికి ప్రెగ్నెంట్ నేను. ఓ, సెకండ్ మళ్ళీ సెకండ్ ఇష్యూ. అయితే మళ్ళీ నేను ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాను మా మదర్ వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుంచి వెళ్ళనివ్వట్లేదు, ఫోన్ చేయనివ్వట్లేదు, ఫోన్ లేదు, ఏమి లేదు, ఎలా ఉంటుంది. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మళ్ళీ మా మదర్ వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ వాళ్ళందరితో కలిసి మాట్లాడితే మళ్ళీ మా ఆయన వచ్చాడు అక్కడికి. వచ్చాడు. కొంచెం ప్రేమ ఉంది నీ మీద? నా మీద నేనంటే చాలా ఇష్టం. అర్థం చేసుకునే ప్రేమ లేదు. ప్రేమ ఉంది, అర్థం చేసుకునే ప్రేమ లేదు. ప్రేమ లేదు, అదొక్కటి లేదు. ప్రేమకి దాన్నిటికి తేడా చాలా ఉంటుంది. తేడా అది ఏంటంటే నాకు జీవితం నేర్పించింది కొన్ని. మామూలుగా అయితే నేను కూడా చిన్న వయసులో చాలా ఇది అయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు ఒక లైఫ్ వస్తే లైఫ్ లేదు. ఒక మైండ్, మెచ్యూర్ మైండ్ వచ్చేలోకి లైఫ్ ఉండదు. అది చాలామంది ఆలోచించుకోవాలి. అలా జరిగేసరికి తీరా చూస్తే ఏమి అక్కడ ఇది కాదు. మళ్ళీ తర్వాత సరే లేదు పంపిస్తా ప్రేమతో, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కదా. తీసుకొచ్చి మళ్ళీ పెట్టేలోకి మళ్ళీ 1 సంవత్సరం వరకు కట్. ఇల్లు కట్టు, అమ్మ కట్టు, అవన్నీ కట్టు. మళ్ళీ మాట వినలేదు. మళ్ళీ అలా అలా చాలా చాలా చిన్న చిన్న గొడవలు. పాపా బాబా? మళ్ళీ బాబు. బాబు పుట్టాడు? బాబు పుట్టాడు. అయిన తర్వాత మళ్ళీ బాబు పుట్టాక మా మదర్ వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర ఫోన్ చేసి పంపిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడి చేస్తే తీరా బాబుని లాగేసుకొని చాలా హంగామా చేశారు. పోలీస్ కంప్లైంట్ కూడా చేశాను. బాబుని, చిన్న బాబు, బాబుని లాగేసుకున్నారు. లాగేసుకునేసి వాళ్ళు పంపించేశారు బయటికి. నిన్ను? నీకు నీవు అవసరం లేదని చెప్పేసి. అంటే ఇంట్లో పాప ఉన్న సంగతి వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. తెలుసు కదా? ఆయన తెలుసు, అది చెప్పలేదు. ఈయనేమంటాడు, నాకు కూడా చెప్పలేదు, నా అబద్ధాలు ఆడారు. నేనన్నా వాళ్ళ అమ్మ మీద ఒట్టేస్తే తెలుస్తుంది కదా. అవును, కరెక్ట్ చెప్పు. వాళ్ళ ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే బాగా ఇష్టం ఆయనకి. ఇంకా సరే అని చెప్పేసి అలా అలా ముందుకు వెళ్ళిపోయింది అనమాట లైఫ్. వచ్చేసావు బయటికి? బయటకు వచ్చా. మళ్ళీ వెళ్ళే ప్రేమ, మనం పిల్లలం కదా, మొగుడు కంటే కూడా పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు బాబు కదా. మళ్ళీ నేను కొట్లాడి చేసి మళ్ళీ వెళ్ళా. మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడేమైందంటే ఈ ఒక రకమైన కొట్లాడిపోయి ఏమంటారు, బావా, అక్క అక్క అవుతుంది కదా వాళ్ళ అన్నయ్య బావతి వాళ్ళ పెళ్ళాం. అక్కడి నుంచి వాళ్ళ మొదలు అనమాట. ఓకే. అంటే పనులల్లో ఏదో ఒక దాంట్లో అలా అయినా అలా అలా చేసి లాస్ట్కి బాబుని వాళ్ళ దగ్గరికి పంపించేశాను. వాళ్ళ దగ్గర ఉంచేసాను బాబుని. ఆ తర్వాత మళ్ళీ నేను అసలు హైదరాబాద్లో ఉండకూడదు, నువ్వు ఫీల్డ్లో పని చేయకూడదు, నువ్వు వెళ్ళిపోయి ఫీల్డ్కి దూరం అయిపోయావు. దూరం అయిపోయా. అసలు ఆయన వల్ల నేను అసలు ఈటీవీలో నాకు చెడిపోయి రావడానికి కారణం ఆయనే. అంటే చెడ్డపేరు అంటే చెప్పకుండా ఎంత మోసం మానేశాను కదా, మరి బ్రేక్ చేశాను కదా, మరి అది చాలా ఎంత తప్పు అంటే నేను నరకం అనుభవించాను. నేను చాలా నరకం అనుభవించాను. అరే నేను ఎవరి ద్వారా నేను చెప్పాలి? అక్కడ నేను వచ్చాక ఫీల్డ్కి మళ్ళీ నేను వెళ్ళాను, ఈటీవీ ఆఫీస్కి వెళ్ళా. వెళ్ళి అక్కడ మాట్లాడి సార్ సారీ సార్ ఇది జరిగింది నేను చెప్పేసి అక్కడ నా ఇది ఇది ప్రాబ్లం ఇది ఇలా జరిగిందని ఆయన ప్రసాద్ సార్కి చెప్పేసి చెప్పేసిన తర్వాత అప్పుడు నేను వచ్చి మళ్ళీ వేరే సీరియల్స్లో యాక్ట్ చేశాను. అంటే నాకు అప్పటికి కొంచెం అమ్మ నేను చెప్పాను, నేను చేసిన తప్పుకి
పూర్తి అయింది ఇది అని చెప్పి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ అన్ని క్యారెక్టర్స్ నెగిటివ్ చేశాను. గుర్తుకొస్తున్నాయి.